నా తెలుగు ఆడియోను ఆల్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి ఒక హృదయం ఒకరికి అంకితం అనే నవలను చదువుతున్నాను. వైరాగ్య, నవ్వి ఏడుస్తోంది, కొంచెం పాలు పట్టు అని పిలిచాడు విశ్వేంద్ర. వైష్ణవి గుండెలు గుబ్బేలు అన్నాయి. ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, మంచిదానివిగా, నీ కన్న తల్లి లాంటి వైరాగ్యం వస్తోంది కదా, ఏడవకూడదు. పాపం, నిన్ను చూడాలని ముగ్గురు ఆంటీలు పోటీ పడుతూ వచ్చారా అంటూ బిడ్డను సముదాయిస్తూ ఉన్నాడు విశ్వేంద్ర. నిన్నే వైరాగ్య, బిడ్డ కంకటిల్లిపోతూ ఉంటే రావేంటి అని గట్టిగా కేక వేశాడు అధికారం నిండినటువంటి స్వరంతో. వస్తున్నానండి, పాలసీస వెతక తేవడంలో ఆలస్యమైపోయింది అంది గబాన వచ్చి చేతులు చాపి నవ్యను అతని చేతుల్లోంచి తీసుకుంటూ వైష్ణవి. అలా పిలవటంలో వైష్ణవి వైరాగ్య పేరుతో అజ్ఞాతం పాటిస్తోందని, పరాయి మగవాళ్ళ ఎదుట పడదని, వ్రతం నటిస్తోందనే సంగతి విశ్వేంద్ర మర్చిపోతే అతన్ని సమీపించి అతనితో మాట్లాడుతూ పైనుంచే చూస్తూ ఉన్నటువంటి కాత్యాయని పరాత్పరాలకు అప్పుడే వచ్చినటువంటి స్నేహ బృందానికి కుతూహలం కలిగిస్తున్నానన్న సంగతి వైష్ణవి మర్చిపోయింది. ఆమె బిడ్డని అందిస్తూ ఉంటే అతని చేతి వేళ్ళు వైష్ణవి శరీరానికి తగిలే. ఆ స్పర్శకు వైష్ణవి విశ్వేంద్రల ఇద్దరి గుండెలు ఒక్కసారే ఆనందంతో జల్లుమన్నాయి. ముసుగు సవరించుకుంటూ దాన్ని కప్పి ఉంచుకుంటూ వైష్ణవి నవ్యను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇది బామ్మగారి దృష్టిని దాటిపోలేదు. ఎవరావిడ ప్రశ్నించారు కుతూహలంగా వైష్ణవి ఫ్రెండ్స్. ఆ సమాధానం చెప్పడం ఇష్టం లేక బామ్మగారి వైపు చూశాడు విశ్వేంద్ర. తర్వాత తెలివిగా ధోరణిని మార్చేస్తూ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈవిడ మా బామ్మ అన్నాడు పరిచయపూర్వకంగా. అలాగా నమస్కారం అండి అన్నారు ఆ ముగ్గురు. సంతోష తల్లి, రండి. పసిబిడ్డలను బయట తిరిగి రాగానే కాళ్ళు కడుక్కోకుండా ముట్టుకోకూడదమ్మా, పోరు పెట్టి చూడండి ఆ బిడ్డ ఎలా ఏడుస్తుందో అంది బామ్మగారు మందలిస్తున్నట్టుగా. సారీ బామ్మగారు, మాకు ఆ ఫామ్ ఆర్టీస్ అవి తెలియవు అన్నారు స్నేహితురాళ్ళు నోచుకుంటూ. సరేలేండి, ఇక నుంచైనా తెలుసుకోండి, రేపు మీరు కంటారుగా పిల్లల్ని అంటూ, వీరన్న వైష్ణవ్ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి బాత్రూమ్లు అవి చూపించు అనంత, వీళ్ళకి కాఫీ వల్హారాలు చూడమ్మా, గంగమ్మ కాస్త ఉప్పు తీసుకుందా అని పనివాళ్ళని ముగ్గురిని పిలిచి పనులు పురమాయించింది బామ్మగారు. గదిలో నవ్యను ఎలాగైనా సముదాయించి పోతపాలు పట్టాలని విశ్వప్రయత్నము చేసి విసిగిపోయినటువంటి వైష్ణవి అది ససేమిరా నోరు తెరవక ఆ పాలు ఉమ్మేస్తూ ఇంటి టాపు ఎగిరిపోయేలాగా ఏడుపు ప్రారంభించడంతో తప్పనిసరిగా హుక్స్ తీసి తన పాలు నోట్లో పెట్టింది. ఆత్రంగా కరచి పట్టుకుని గుటకలు వేస్తూ ఆకలితో పాలు తాగుతూ ఉంది నవ్య. ముందు తలుపు తోసుకుని చక్రాల కుర్చీతో బామ్మగారు, ఆ వెనకన ఉప్పు పట్టుకుని గంగమ్మ లోపలికి వస్తూ నవ్యకు పాలిస్తున్నటువంటి వైష్ణవిని చూశారు. ఆ ఇద్దరిని చూడగానే కంగారుగా లేచిపోయి నవ్య నోట్లోంచి లాగేసి పైట సర్దుకుంది వైష్ణవి. ఆమె పైట సర్దుకోగలిగిన 3 నెలల బాలంతరాలుగా ఆమె పయోధరాలు చేపలు వచ్చి బ్లౌజు పైట కూడా తడిసిపోతూ ఉన్నాయి. బామ్మగారి కళ్ళల్లో పాలిస్తూ పడిపోయినటువంటి వైష్ణవి అపరాధిలాగా తల వచ్చుకుంది. ఆ సమస్యలతో పనిలేనటువంటి నవ్య కంకటిల్లి ఏడుపు ప్రారంభించింది. మళ్ళీ నోటి వార తల్లిపాలు లాగేయటంతో ఒళ్ళు మండిపోయి తన అసహనాన్ని ఏడుపుతోటి తెలియజేసింది ఆమె. బామ్మగారు కళ్ళు పెద్దవి చేసి వైష్ణవిని పరీక్షగా చూస్తూ చక్రాల కుర్చీని తోసుకుంటూ వెళ్ళి వైష్ణవి బయట లాగేసింది. బొట్లు బొట్లుగా పాల చుక్కల్ని రాలుస్తూ ఉన్నాయి ఆమె వక్షద్వయం. బామ్మగారు దిగ్భ్రాంతి అయ్యి గంగమ్మ వైపు చూసింది. చప్పున పైట సరి చేసుకుంది ఎర్రగా జీవరించిన వదనంతో వైష్ణవి. ఆమె జబ్బ పట్టి మంచం మీద కూలేసి నవ్యతో పాటు, దానికి పాలివ్వు, నన్ను చూసి లాగేస్తే అది ఊరుకుంటుందా, ఈ రహస్యాన్ని భగవంతుడు దాస్తాడా, నేటి కాలానికి నా ఇంట్లో ఎన్ని విపత్తులు విపరీతాలు చూస్తూ ఉన్నాను అంది బామ్మగారు బుగ్గలు నొక్కుంటూ. వైష్ణవి నవ్యను మళ్ళీ గుండెలకు హత్తుకుని పైట తొలగించి పాలిస్తూ పైటతో కప్పివేసింది. నేను ఈ సంగతి ఈ అమ్మ వచ్చిన కొత్తలోనే కనిపెట్టి దొరికి చెప్పేశానమ్మా, కావాలంటే పిలిచడుగు అంది గంగమ్మ. చేతిలో ఉన్నటువంటి ఉప్పుని తల్లి బిడ్డలకు దిగదుడిచి తీసుకుని వెళ్తూ బామ్మగారు తల పంకించింది. ఇంతలో తలుపు తోసుకుని లోపలికి వచ్చినటువంటి వైష్ణవ ఫ్రెండ్స్, బామ్మగారు నవ్యని ఇప్పుడు చూడవచ్చునా అన్నారు అనుమతి కోరుతూ. రండి, ఆ తల్లిని అడగండి అంది బామ్మగారు. వైష్ణవి మళ్ళీ నవ్య నోట్లోంచి పాలు తీసేసి మంచం మీద పడుకోబెట్టి పక్కగల్లోనికి వెళ్ళిపోయింది. నిద్రలోకి జారిపోతూ ఉన్నటువంటి నవ్య లేచి గట్టిగా ఒళ్ళు పెంచుకుని మళ్ళీ బాకలాగా నోరు తెరిచింది. సరళ, రాజత, వాగ్దేవులు గబగబా మళ్ళీ ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు లాక్కుని నవ్యని ముద్దులాడుతూ
అది అందరి గుండెల్ని తోటితో పరామర్శిస్తూ గెలిగింతలు కలిగిస్తూ ఉంటే నవ్వుతూ, దీనికి పోతపాలు కదా, మా గుండెల్ని ఇలా తడుగుతుంది ఏమిటి అడిగారు బామ్మగారిని. ఆ సంగతి నాకంటే మా విసుకే బాగా తెలుస్తుంది. ఎరా విసు అని పిలిచింది బామ్మగారు. ఏమిటది అంటూ విశ్వేంద్ర వచ్చాడు. ఆ గదిలోనికి బామ్మగారు చెప్పింది, కన్నది నేనే అయినా పెంచుతున్నది పక్క గదిలో ఉన్నటువంటి పెద్ద మనిషి కదా, ఆవిడని అడిగితే మీ డౌట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నాడు విశ్వేంద్ర నవ్వుతూ. ఇంతకీ ఎవరు ఆవిడ, మళ్ళీ ప్రశ్నించారు ముగ్గురు. బైరాగ్య ఆయాగా వచ్చింది అంది బామ్మగారు. అలా ముసుగెందుకు వేసుకుంటుంది అన్నారు అనుమానం తీరక. పరాయి మగవాళ్లకు కనిపించకూడదని. ఆ పిల్ల మీకు ఊరుకోదు కానీ తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చిరండి అంది బామ్మగారు. నవ్యని తీసుకుని ఆ ముగ్గురు వైష్ణవ గదిలోనికి వెళ్ళారు. బామ్మగారు గుమ్మం దగ్గర ఆగిపోయింది. ఆవిడ వెనక చేతులు కట్టుకుని ద్వారానికి ఆనుకుని నిలబడి వింత చూడటం మొదలుపెట్టాడు విశ్వేంద్ర. వైరాగ్య గారు, నవ్యని కొంచెం ఊరుకోబెట్టండి అని ఇచ్చింది సరళ. ఇదిగో పారసీసా అంటూ ఇచ్చింది రాజిత. ఇక్కడ పరాయి మగవాళ్ళు ఎవ్వరూ లేరు, మేము కూడా మీలా ఆడవాళ్ళమే కదా అంటూ వైష్ణవి తల మీద ముసుగు లాగినటువంటి వాగ్దేవి కనిపించినటువంటి అందమైన ముఖాన్ని చూస్తూ వైష్ణవి అంటూ ఆనందంతో గావుకేక పెట్టింది. ఓ చేత్తో బిడ్డను ఎత్తుకుని మరో చేత్తో నా గిర్రున వెనక్కు తిరిగి వాగ్దేవి నోరు నొక్కేస్తూ, నా పేరు వైరాగ్య అంది వైష్ణవి పళ్ళ బిగున. కాదు, నువ్వు పేరు మార్చుకుంటే మేము మనిషిని గుర్తుపట్టుకోలేమా? సరళ రాజితలు సంతోషంతో ఇంకేదో అనుభూతూ ఉంటే వారింపుగా చూస్తూ, దయచేసి నన్ను ఇలా అజ్ఞాతంగా ఉండనివ్వండి, శత్రువుల చేతికి నా బిడ్డ ఆహారం కాకుండా ఇంత కష్టపడుతూ ఉంటే నా బాధను అర్థం చేసుకుని నోరు ముయ్యండి. గట్టిగా అరవక పెద్ద వేషాలు వేసుకుంటూ వచ్చారు. గొప్పగా రహస్యాన్ని ఛేదించి అలసిపోయారు. కానీ ఇప్పుడు నన్నేమీ అడగవద్దు, రాత్రంతా పడుకున్నాక రండి మాట్లాడుకుందాం అంది చేతులు జోడించి కళ్ళ నీళ్ళతో రహస్యంగా వేడుకుంటూ వైష్ణవి. ఆమె గుమ్మంలోని విశ్వేంద్ర బామ్మను చూడలేదు. నవ్యతో మంచం మీద పడుకుని పాలు ఇవ్వసాగింది. స్నేహితురాళ్ళు ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని యువతలి గదిలోనికి వస్తూ, వైరాగ్య కాదు విశ్వంజీ, ఆ అమ్మాయి మా వైష్ణవి, నిజం మీకు తను ఎవరో తెలియదా అని అడిగారు ఆశ్చర్యంగా చూస్తూ. తెలుసు, మా పరమర్షి గంగమ్మ ఓ రాత్రి వచ్చి ఆ వైరాగ్య బిడ్డకు పాలిస్తోంది దొరా అని నాకు చెప్పేసింది. అంతవరకు నాకు అనుమానంగా ఉన్నమాట నిజమే, కానీ వైరాగ్య అనే ముసుగులో ప్రచ్ఛన్నంగా గొప్పింటి స్త్రీలా ఈ ఇంటికి వచ్చి ఆశ్రయాన్ని కోరినటువంటి ఆడదాన్ని పరిశీలిస్తే ఆమె ఇంకో విధంగా అపార్థం చేసుకుంటుందేమోనని భయంతో సభ్యతను పాటించాను. గంగమ్మ చెప్పాక ఇక ఆ ఆసక్తికి నిగ్రహించుకోలేక ఓ రాత్రి రహస్యంగా ముసుగుతో నిండబోతూ ఉన్నటువంటి మీ ఫ్రెండ్ని ఆ ముసుగు తొలగించి చూశాను. తనెవరో నాకు తెలిసినా తెలియనట్టే ఇన్నాళ్ళు నాటకం ఆడాను. బామ్మ మొన్న ఉగాది నాడు పెళ్లి ప్రపోజల్ లేవదీసేంత వరకు ఏ విధంగా ఆ ముసుగు నుంచి తనని బయటకు లాగాలా అని సతమతం అయిపోయినటువంటి నాకు వైష్ణవితో ఏకాంతంగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది. పెళ్లి ప్రసక్తి తెస్తే నాకు అర్హత అదృష్టం లేదని పారిపోతున్నటువంటి వైష్ణవిని ఏ విధంగా లొంగదీసుకోవాలో తెలియక శారీరకంగా దగ్గరయ్యాను. అయినా ముసుగుతో చీకట్లో నన్ను మాయ చేయడానికే తను సిద్ధపడటంతో ఈలోగా బామ్మకు అనుమానం వచ్చి యక్ష ప్రశ్నలు ప్రారంభించడంతో ఆ ముసుగులోని వైష్ణవిని పూర్తిగా బయటకు లాగాలని మిమ్మల్ని పిలిచి ఈ రహస్యాన్ని ఛేదించాలనుకున్నాను. ఇందాక మీరు విన్నారుగా, తను ఆ వైరాగ్య అనే ముసుగులో నుంచి వైష్ణవిగా బయటకు వచ్చి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదో మాత్రం నాకు బోధపడటం లేదు. ఈ పరిస్థితుల్లో నేను బామ్మ ప్రశ్నలకు బదులనివ్వగలను చెప్పండి. మా కథ మొట్టమొదటి నుంచి మీకు బాగా తెలుసు. వైష్ణవిని ఆ మహేష్ కపంధ హస్తాలకు దొరకకుండా మీ అందరి ఇళ్లలోనూ ఉంచుకుని రక్షించి నాకెంతో మేలు చేశారు. అలాగే మా ఇద్దరిని ఆలు మొగలుగా కలిపి వెళ్ళమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు విశ్వేంద్ర చేతులు జోడించి రహస్యంగా వేడుకుంటూ. అప్పటికి అర్థమైంది బామ్మగారికి మనవడి కథలోని వ్యధ. పరాయి ఆడదాన్ని చూస్తే ఆమడ దూరం పరిగెత్తేటటువంటి తన మనవడు విశ్వేంద్ర, ముసుగులో ఉన్నటువంటి స్త్రీని కనీసం ముఖం ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆడదాన్నితోటి శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడని గంగమ్మ ద్వారా తెలుస్తున్నప్పుడు వీడు ఇంత చపల చిత్తుడా అనేటటువంటి అనుమానం వచ్చేసింది ఆవిడకు. పైగా వైష్ణవిని తప్ప ఆ దృష్టితో మరో స్త్రీని చూడలేను, ఆ వైష్ణవికి నా పట్ల దయ రాకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను తప్ప మరే ఆడదాన్ని స్పర్శించలేను
కనీసం ఆ భావన కూడా చేయలేని బలహీనుండి బామ్మ నన్ను క్షమించు. నాకు పెళ్లి ప్రయత్నాలు చేయకు. నేను సర్వం సహా వైష్ణవికి అంకితమయ్యాను. ఈ జీవితానికి ఏకప్రతినివృత్తుడిగా ఇలా ముగించేసేని. ఈ శిలలాంటి దేహంలో మార్పు రావాలంటే అది ఒక్క వైష్ణవ దర్శన మాత్రంతోనే సాధ్యమవుతుంది. ఒక హృదయం ఒకరినే వరిస్తుంది, ఒకరినే తోడుగా కోరుకుంటుంది. ఏ కారణం చేతనైనా ఆ వ్యక్తి దూరమైతే ఇక ఆ హృదయం శూన్యంగా మారిపోతుంది. కానీ అన్యమైనటువంటి ఆలోచనలు చేయరలేదు. నేను అంతే అని ఖండితంగా చెప్పేసినటువంటి తన మనవడు కూడా అందరిలాంటి మగవాడేనా అని నిట్టూచినటువంటి బామ్మగారికి అప్పటికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గ్రాహ్యమైనది. వైరాగ్య అనే పేరుతోటి ముసుగు వేసుకుని తన ఇంట్లోనే ఆశ్రయం కోరినటువంటి ఆడది వైష్ణవే అని తెలుసుకుని కూడా ఇన్నాళ్ళు ఇంత నిగ్రహంగా ఉన్నాడంటేనే ఆశ్చర్యం వేసింది ఆవిడకు. తను పెళ్లి ప్రపోజల్ తెస్తే వైరాగ్యం చేసుకోవటానికి ఇష్టపడ్డాడని అనుకుంది. ఎన్ని కబుర్లు చెప్పినా కడవరకు ఏ మగవాడు నిలబడలేడు అనుకుంది. కానీ వజ్రంతునక లాంటి తన మనవడు ఎంత ధీరోదాత్తుడో గ్రహించినటువంటి క్షణంలో మానసికంగా మురిసిపోయిందామే. ఈ రెండు మూడు రోజులుగా తన మనమడిలో వచ్చినటువంటి మార్పును చూసి ఆశ్చర్యచకితురాలైంది వైష్ణవికి. తప్ప తన మనశ్శరీరాలలో భాగం ఇవ్వలేనని చెప్పినటువంటి విశ్వేంద్ర తన ఇంట్లో ఆశ్రయాన్ని కోరి ఆయాగా వచ్చినటువంటి అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకుని విశ్వవిజేతగా మారిపోయినట్టు మురిసిపోతున్నాడు ఏమిటా అని సందేహపడింది. కానీ ఆ ముసుగులో ఉన్నటువంటి యువతి వైష్ణవి అయి ఉంటుంది అనే ఆలోచన చేయలేకపోయినటువంటి తన అనుభవం, పెద్దరికం, పైగా తన మనవడి సత్శీలాన్ని తను శంకించటం ఆవిడకు తల కొట్టేసినట్టుగా అయిపోయి సిగ్గుపడింది బామ్మగారు. బామ్మగారి గదిలో ఆవిడ దగ్గర కూర్చుని కంఠాలు తగ్గించి రహస్యంగా వైష్ణవి విద్య ప్రేరణతోటి విశ్వేంద్రను పందెంలో గెలుచుకోవాలని చిన్నతనపు చిలిపి ఊహలకు అల్లరికి అందరినీ ఆటలు పండించినట్టుగానే భావించి విశ్వేంద్రను ప్రేమిస్తున్నట్టుగా నటించటం, అతన్ని పూర్తిగా నమ్మించి తన ఆకర్షణలో బంధించి తన ఇంటికి పెళ్లి మాటలకు రప్పించి ఆ నటన కాస్త నిజమే, తన హృదయం విశ్వేంద్రను వరించిందని, అతన్నే భర్తగా ఆరాధిస్తోందని, అతన్ని తప్ప మరో మగవాణ్ణి తన దృష్టితో చూడలేనటువంటి బలహీనతకు లొంగిపోయిందని చివరి క్షణంలో గ్రహించి కూడా విద్యకిచ్చినటువంటి మాటకు కట్టుబడి విశ్వేంద్రను తిరస్కరించడం దగ్గర నుంచి అన్నీ అంత వివరంగా ఏదీ దాచకుండా ఆ మామ మనవలకు ఇద్దరికీ చెప్పేశారు. విశ్వేంద్ర బామ్మలిద్దరికీ వైష్ణవి ఎన్ని కష్టాలు పడిందో, ఎంతమంది మగవాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటపడిందో, ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఉండి ఏమీ లేని అనాథలాగా ఇల్లు విడిచి బయటపడి తనని తన కడుపులోని విశ్వేంద్ర ప్రతిరూపాన్ని రక్షించుకోవడం కోసం పేదరికాన్ని అనాదరణని పొందుతూ అందరి ఇళ్లలోనూ ఇంటెడు చాకరీ చేసి కడుపుతో ఉన్నటువంటి ఆ స్థితిలో ఎంత నలిగిపోయిందో. ఆ బాధలు చూడలేక తాము విశ్వేంద్రను ఎన్నిసార్లు కలవాలని వచ్చినా అతని దర్శనం, అతని అడ్రస్, అతని జాడ కూడా తెలియనివ్వకుండా కాత్యాయని పరాత్పరాలు నాటకాలు ఆడటం, ఏ విధంగానూ వైష్ణవిని రక్షించలేని నిస్సహాయాలుగా తాము మారిపోవటం, వైష్ణవి స్నేహితురాళ్ళని వదిలి ఈ విశాల ప్రపంచంలోనికి పారిపోవటం వరకు ఏది దాచకుండా చెప్పేశారు. అంతా విన్నటువంటి బామ్మగారి కళ్ళు శ్రావణ మేఘాల్లాగా మారి వర్షించడం ప్రారంభించాయి. తన తొందరపాటు చర్య వైష్ణవి జీవితంతో ఎలా ఆడుకుందో తెలిసేసరికి విశ్వేంద్ర తనలో తాను కుంచుకుపోయాడు. గుమ్మం దగ్గర నుంచి అంతా గమనిస్తూ ఉన్నటువంటి వీరన్న లోపలికి వచ్చి విశ్వేంద్ర పాదాల దగ్గర సాగిలపడి వైష్ణవిని తను ఏ సమయంలో నడి రోడ్డు మీద చూశాడో ఆ తర్వాత స్వంత కూతురుగా భావించి ఆ క్షణం వరకు తోడుగా ఎలా నిలబడ్డాడో, తన భార్య అనంత కూడా వైష్ణవి క్షేమం కోసం ఎంత ఆరాటపడిందో చెప్పేశాడు. అంతా తెలిసేసరికి విశ్వేంద్ర కదిలిపోయాడు. విశ్వేంద్ర ఏ ఉద్దేశంతో వైష్ణవి కూతురు నా దగ్గర ఉంది చూడడానికి రండి అని వైష్ణవి స్నేహితురాళ్లకు ఇంటికి ఆహ్వానించాడు బామ్మగారికి ఆ క్షణంలో బాగా అర్థమైంది. వైష్ణవిని వాళ్ళకు చూపించి వాళ్ళ నుంచి నిజం రాబట్టాలని, వాళ్ళని వైష్ణవి మీద ప్రయోగించి వైష్ణవ హృదయం తెలుసుకోవాలని ప్లాన్ చేసినట్టుగా గ్రహించేసింది. ఇక్కడ వైష్ణవ్ ఫ్రెండ్స్ వచ్చాక హఠాత్తుగా ముఖాలు చాటు వేసినటువంటి కాత్యాయని పరాత్పరాలకు అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి ముసలావిడతోటి పాటు వెళ్ళి వైష్ణవి కూతుర్ని చూసి కబులు చెప్పి కాఫీ ఫలహారాలు సేవించి బామ్మగారి గదిలో దూరారు. వైష్ణవ్ గురించి ఆమె ఫ్రెండ్స్ ఆందోళన పడుతూ రావటం, అతని అడ్రస్ ఇమ్మని ప్రాధేయపడటం, ఇంకెప్పుడు తమ ఇంటికి రావద్దని తామిద్దరూ కట్టడి చేయటం, విశ్వేంద్రకు కానీ చెప్పేస్తున్నారో ఏమోనని కాత్యాయని బాధ,
వైరాగ్య అనే పేరుతోటి ముసుగు వేసుకుని వచ్చి విశ్వేంద్ర చేతుల్లో చండి బిడ్డను తీసుకుని వెళ్ళినటువంటి మనిషి ఎవరు? నిజంగా ఆయాగా వచ్చినటువంటి మనిషి అయితే ముసుగెందుకు? అలా ముసుగు వేసుకోవటంలో ఏదైనా ప్రయోజనం ఉందా? ఆ ఇంట్లో ఆ మనిషి వచ్చిన దగ్గర నుంచి ముసుగులోనే ఉందని ఇంట బయట అంతా చెప్తున్నారు. ఆ ముసుగు తమ కోసం, ఆ మనిషి వేయలేదు. మరి ఎవరి కోసం అయి ఉండుతుంది? ఎంత ఆలోచించినా పరాత్పరం మస్తిష్కానికి అంతు పట్టలేదు. దాదాపు 12 కావస్తూ ఉండగా నవ్యకు తోడుగా అనంతను ఉంచి బయటకు వచ్చింది ముసుగు సవరించుకుంటూ వైష్ణవి. మెట్లు దిగి వస్తూ ఆమెను చూసినటువంటి విశ్వేంద్ర ఆగిపోయాడు. అతన్ని చూడని వైష్ణవి తిన్నగా బామ్మగారి గది దగ్గరకు వెళ్ళి తలుపు తోయటంతో విశ్వేంద్ర మెల్లగా మెట్లు దిగి ఆమె వెనకని అనుసరించడం మొదలుపెట్టాడు. బామ్మగారు వచ్చాక గంగమ్మ ఆవిడ గదిలోనే పడుకుంటూ ఉంది. కాళ్ళు లేని బామ్మగారికి చాలా అవసరాలు ఉంటాయి. వాటిని కనిపెట్టి ఆవిడని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత గంగమ్మదే. వైష్ణవి తలుపులు తోయటంతో మెలకువగానే ఉన్న బామ్మగారు గంగీ తలుపు తీయి అని ఆదేశించింది. లేచి కూర్చుంటూ మంచి నిద్రలో ఉన్నటువంటి గంగమ్మ నిద్రకళ్ళతోనే లేచి తలుపు తీసింది. ముసుగులో ఉన్న మనిషిని చూసి వైరాగ్యగా గుర్తించినటువంటి గంగమ్మ దారి తొలగింది. ఎవరు అంటూ కళ్ళజోడు తీసి పెట్టుకుంది బామ్మగారు. నేను అంటూ ఆవిడని సమీపించి ఆవిడ పాదాల దగ్గర కింద నేల మీద కూర్చోపోయింది. వైష్ణవి నువ్వా అంటూ గబాలన చేతులు పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంది బామ్మగారు. గుమ్మం వారగా నిలబడినటువంటి విశ్వేంద్రను చూసి గంగమ్మ కళ్ళు పెద్దవి చేసి మాట్లాడవద్దు అన్నట్టుగా సైగ చేశాడు విశ్వేంద్ర. గంగమ్మ తన పక్క దగ్గరికి వెళ్ళి పడుకుని నిద్ర తేలిపోవటంతో జరిగేది గమనిస్తూ ఉంది. నన్ను వైష్ణవిగా గుర్తించారు, సంతోషమే. కానీ దయచేసి కొంతకాలం నన్ను ఇలా ప్రచ్ఛన్నంగా వైరాగ్యగానే ఉండనివ్వండి. ఈ సంగతి చెప్పానే వచ్చేసాను. నాకు నా ఫ్రెండ్స్ని చూడగానే అర్థమైంది నన్ను ఈ ముసుగులోంచి బయటకు లాగాలని మీ మనవడు ప్లాన్ చేశారు అని అంది వైష్ణవి నిట్టూరుస్తూ. అదే ఎందుకో నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఇందాక నీ ఫ్రెండ్స్ నోరు నొక్కటం నేను విసుగు కూడా చూసాం. ఏమిటి నీ భయం? ఇన్నాడు నువ్వు ఫలానా అని తెలియక నా కోరికలు దాచుకుని ఆలస్యం చేశాను. నేను ఇంకా దాపం చేయడం మంచిది కాదమ్మా. రేపు శాస్త్రి గారిని పిలిచి లగ్నం పెట్టించాలని అనుకుంటున్నాను. పిల్లల తల్లి అయ్యాక కాదు పెళ్లి చేసుకునేది. పెళ్ళి అనేది స్త్రీ పురుష జీవితంలో ఒక మరపురాని మధుర స్మృతి తెలుసనా అంది బామ్మగారు. వైష్ణవి తల మీద కొంగులాగేసి టేబుల్ లైట్ వేసి ఆ వెలుగులో ఆమె ముఖ సౌందర్యాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూ, నాకు తెలుసు మీరు ఇలా తొందరపాటు నిర్ణయాలు చేస్తారు అని. నేను ఇలా వచ్చి వారించకపోతే నన్ను నలుగురిలోనికి పిలిచి వైష్ణవిగా నిరూపించి రేపు హడావిడి చేస్తారేమోననే భయంతోనే ఈ రాత్రి వేళ మిమ్మల్ని ఇలా రహస్యంగా కలిసింది. దయచేసి కొంతకాలం నన్ను ఇలా వైరాగ్యగానే ఉండనివ్వండి. నేను వైష్ణవిని అనే సంగతి మీ మనసులోనే దాగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు అంది వైష్ణవి బామ్మగారి చేతిలో పట్టుకుని కళ్ళ నిండా నిండిన నీళ్లతో వేడుకోలుగా చూస్తూ. ఎందుకేమ్మా, అసలు నీ మనసులో ఉన్నటువంటి భయం ఏమిటి? ఎందుకు నన్ను ఇలా చేతులు కాళ్ళు కట్టేస్తావు? నా మనవడి పెళ్లి చూసేటటువంటి రాత నాకు లేదు అంది బామ్మగారు ఆందోళితమైనటువంటి స్వరంతో. వైష్ణవి గడ్డం పట్టుకుని ఎందుకు లేదు? రేపో మాపో విద్య వస్తుంది. మీ మనవడిని ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ కోరికలన్నీ తీర్చుకోండి. నేను కాదన్ను, అడ్డురాను. అసలు నేను అనేదాన్ని బతికి ఉన్నాననే సంగతి మీరు మీ మనవడు మర్చిపోవటమే నాకు కావాల్సింది. నన్ను ఇలా అనాథల అనామికగా ఒక ఆయాగానే ఉండి నా బిడ్డ యోగక్షేమాలు చూసుకొనివ్వండి. నాకు ఆ వరం చాలు. దయచేసి వైష్ణవి అనే మూడక్షరాలు మీ ఇద్దరి హృదయంలోనూ చెరిపేసి వైరాగ్యగా నా కాస్త గూడు నీడ కూడు మాత్రం దక్కించండి. చాలు, ఇంతకు మించి నేనేమీ కోరను, నాకేమీ వద్దు అంది ఏడ్చేస్తూ హృదయ విదారకంగా వైష్ణవి. బామ్మగారితో పాటు విశ్వేంద్ర హృదయం కూడా ఆ ఏడుపు చూసి ద్రవించిపోయింది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఊరుకోవేమ్మా, ఊరుకో, నా తల్లి కదూ. ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చావో నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఏ కారణం చేతనైనా విశ్వని ఈ విధంగా సాధించాలని అనుకుంటూ ఉన్నావా అంది బామ్మగారు వైష్ణవిని గుండెలకు హత్తుకుని అనునయిస్తూ కళ్ళు తుడిచి. తన హృదయంలో జనించినటువంటి ప్రశ్న బామ్మగారి వెంట రావటంతో వైష్ణవిని బ్రుకుటి ముడిచి చూస్తూ ఉండిపోయాడు విశ్వేంద్ర. చచ్చా, నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు మాతాజీ. ఆయన చేసిన తప్పేమీ ఉందని నేను ఆయన సాధించాలి.
అంది కళ్ళు తుడుచుకుంటూ వైష్ణవి. మరి ఎందుకు విద్యతో వాడి పెళ్లి చేయమంటున్నావు అంది సూటిగా. ఆయన క్షేమాన్ని కోరుతున్నాను. విద్యతో ఆయన పెళ్లి జరిగితే అన్ని పరిస్థితులు చక్కబడతాయి. నేను ఇలా అజ్ఞాతంగా ఆయన నీడలో ఆరాధనలో ఆశ్రయంలో పిడికెడు బూడిదగా మారిపోతాను. అంతకుమించి నాకు ఏ ఆశ లేదు. ఇంతకు మించి నన్నేమీ అడగండి, నన్ను శోధించకండి. ప్రాణప్రదంగా ఆయన ప్రేమించాను, కనుకనే ఆయన నా బిడ్డ క్షేమంగా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉన్నాను. వీలైతే నన్ను అర్థం చేసుకోండి, లేదా నన్ను పిచ్చిదానిలా భావించి వదిలేసేయండి. నాకు తెలియకుండా నా పెళ్లికి లగ్నాలు పెట్టించిన, నన్ను వైష్ణవిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రయత్నించిన, ఇహ నేను బతకను. ఆ పైన మీ ఇష్టం, వస్తాను, ఇక నిండపండి అని లేచి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది వైష్ణవి. ఆమె కంటపడకుండా క్రీనీలలోకి తప్పుకున్నటువంటి విశ్వేంద్ర వైష్ణవి తన గదిలోనికి వెళ్ళిపోయేంత వరకు చూసి తర్వాత బామ్మగారి దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చున్నాడు. విశ్వ, ఏమిట్రా ఈ పిల్ల పరిస్థితి? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎంతసేపు నీకు విద్యతోటి పెళ్లి చేయమంటుంది? తను ఆయాగానే ఉంటానంటుంది. తన మనసులో ఏముందో దాచాలని ఎందుకంత ప్రయత్నిస్తుంది? బయటకు చెప్పటం లేదు సరికదా. పైగా నీ క్షేమము బిడ్డ క్షేమము కోరి 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను అంటుంది. ఎందుకో భయపడుతోంది అని అర్థమవుతోంది. అది ఎందుకో మాత్రం అర్థం కావటం లేదు. వైష్ణవి భయం అర్థం లేనిదిలాగా అనిపిస్తుంది నాకు. ఈ సమస్య తేలేదెలాగా అంది నుదురు కొట్టుకుంటూ బామ్మగారు. అదే నాకు అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు నాకు ముఖం చూపించడం ఇష్టం లేక ఆ ముసుగు వేసుకుందని అభిప్రాయపడ్డాను. అందుకే ఆ ముసుగులోంచి ఆమెను బయటకు లాగాలని ఆమె ఫ్రెండ్స్ని పిలిపించాను. అయినా తనెవరో ఈ ప్రపంచానికి తెలియకూడదని అనుకుంటోందంటే కారణం ఏదో గట్టిగానే ఉండుంటుంది. వీలైతే అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ లేచి, ఎందుకైనా మంచిది, నువ్వు ఈ విషయాలని మనసులోనే దాచుకో. ఆ విద్యకు కానీ దాని తల్లిదండ్రులకు కానీ తెలియనివ్వద్దు అన్నాడు గంభీరంగా. నిట్టలో నవ్య మీద చెయ్యి వేసినటువంటి వైష్ణవుకి నవ్య చిన్న శరీరానికి బదులు బలిష్టమైన శరీరం చేతికి తగలటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. విశ్వేంద్ర ఆమె పక్కనే పడుకుని ఆమెనే తదేకంగా పరిశీలిస్తూ ఉన్నాడు. వైష్ణవి ముఖం మీద కొంగులేదు. గదిలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది దీపం. పక్కన నవ్య లేదు. చప్పున ముఖం మీదకు కొంగు లాక్కుని చుట్టూ చూసింది. కిటికీలన్నీ బిగించి తెరలు లాగి ఉన్నాయి. ఆ గదిలో అతను తను తప్ప ఎవ్వరూ లేరు. విశ్వేంద్ర సావధానంగా శ్రద్ధగా ఆసక్తిగా పరిశీలిస్తున్నట్టు చూస్తూ ఉండడంతో, మిమ్మల్ని నా గదిలోకి వస్తూ ఉండగా ఎవరు చూడలేదు కదా అంది వైష్ణవి బెదిరికళ్ళతో. లేదు అన్నట్టుగా తల తిప్పాడు అతను. ఎందుకు అలా చూస్తున్నారు అంది వీడియంగా. చూడటం కూడా తప్పేనా? ఇన్నాళ్ళు నాకు ముఖం చాటేశావు, చాలేదా? ఇంకా ఎందుకు ఈ ముసుగు? ఇది ఇంకా ఉండాలా అన్నాడు విసుగ్గా వైష్ణవి ముఖం మీద కొంగును లాగేస్తూ. విశ్వేంద్ర తలదించుకుని కళ్ళు వాల్చుకుని మౌనంగా కూర్చుండిపోయింది. ఎంతసేపు అలా కూర్చున్నా అతని నుంచి ఎలాంటి శబ్దము రాకపోవడంతో కళ్ళెత్తి చూసింది. అతని ముఖ భంగిమలో ఏ మార్పు లేదు. మిమ్మల్ని ఎందుకు అలా చూస్తారు అంది నునుసిగ్గులు దోబూచులాడేటటువంటి కళ్ళతో బిడియంగా. అచ్చం మొదటి రాత్రి వధువులాగా ఇప్పుడెంత అందంగా ఉన్నావు విష్ణు. ఇన్నాళ్ళు నీ కమనీయమైనటువంటి రూపాన్ని కరువు తీరా చూసేటటువంటి భాగ్యానికి దూరం చేసావు. ఇప్పుడు కూడా చూడనివ్వవా? నేనంటే ఎందుకు నీకు ఇంత పగ అంటూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు చివ్వున తిరిగాయి. కంఠం రుద్ధమైంది. పైపండితో కింద పెదవిని నొక్కిపెట్టి వచ్చేటటువంటి దుఃఖాన్ని నిక్రగించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతను. ఇంకా దూరంగా ఉండలేకపోయినటువంటి వైష్ణవి, విశ్వంజీ అంటూ అతన్ని చేతులతోటి చుట్టేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది. పోనీలే, ఇప్పటికైనా పరాయిగా భావించకుండా మనసున్న మనిషిలాగా నీ ఆపేక్షను చూపించవు, నాకంతే చాలు అంటూ వైష్ణవి వదిలి ఒదిగి అంతకాలంగా దాచుకున్నటువంటి దుఃఖాన్ని బయటకు కక్కేశాడు విశ్వేంద్ర. పక్క గదిలో నవ్య లేచి ఏడుస్తూ తన ఉతికిని గుర్తు చేసేంత వరకు ఈ లోకం మరచి ఒకరి గుండెల్లో మరొకరు ఒదిగిపోయి ఊరట పొందుతున్నట్టుగా ఉండిపోయిన వైష్ణవి విశ్వేంద్రులు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. వైష్ణవి లేచి వెళ్ళి నవ్యను లేవదీసి తీసుకుని వచ్చి బయట చాటుగా పాలిచ్చింది. ఈసారి ఆ మంచం మీద వెళ్ళకిలా తల కింద చేతులు పెట్టుకుని పడుకుని ఉన్నాడు విశ్వేంద్ర. అతను ఎందుకు వచ్చాడో గ్రహించేసిన వైష్ణవి అతనికి ఎలా నచ్చ చెప్పి పంపించాలో అర్థం కాలేదు. అతను ఏదైనా మాట్లాడతాడేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే అతను ఆ ప్రయత్నాన్ని ఏమీ చేయలేదు.
అలా పడుకోవడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా ఉన్నాడు. నవ్య నిద్రపోవడంతో దాన్ని అతని పక్కన పడుకోబెట్టబోయింది వైష్ణవి. వద్దు, దాన్ని ఉయ్యాలలో నిద్రపుచ్చిరా, నేను దానితో ముచ్చట్లాడడానికి రాలేదు, వాళ్ళ అమ్మతోటి మాట్లాడాలని వచ్చాను అన్నాడు విశ్వేంద్ర. నవ్యని పడుకోబెట్టి వస్తూ, చెప్పండి, వాళ్ళ అమ్మతోటి ఏం మాట్లాడాలట అంది అతని పక్క మంచం మీద కూర్చుంటూ వైష్ణవి. మొదటి ప్రశ్న, నన్ను అసలు ఎందుకు కలిసావు? కలిసిన దానివి ఎందుకు ఆ పరిచయాన్ని పెంచావు? పెంచిన దానివి ఆ పరిచయం ప్రణయంగా మారటానికి ఎందుకు అవకాశాన్ని ఇచ్చావు? ఇచ్చిన దానివి ఆ ప్రణయం పరిణయంగా రూపం ధరించబోతూ ఉంటే ఎందుకు నన్ను తిరస్కరించావు? తిరస్కరించిన దానివి ఇంకో మగవాణ్ణి చూసుకుని పెళ్లి చేసుకుని సుఖపడక ఎందుకు ఇల్లు వదిలి బయటకు వచ్చావు? అలా వచ్చిన దానివి స్నేహితురాళ్ళ ఇంట్లో తలదాచుకుని ఎందుకు అన్ని కష్టాలను పడ్డావు? పడ్డదానివి నీ కడుపున నవ్యను ఎందుకు మోసావు? మోసిన దానివి దానికి తండ్రి అనేవాడు ఈ ప్రపంచంలో బతికే ఉన్నాడని దాన్ని కని ఎందుకు నాకు అప్పగించేశావు? అప్పగించిన దానివి ఆయాగా మారి ఎందుకు వచ్చి నా ఇంట్లో ఆశ్రయాన్ని కోరావు? కోరిన దానివి ఇంతకాలం వైరాగ్యం అనే ముసుగులో ఎందుకు దాచావు? వేసిన దానివి నువ్వెవరో నేను గుర్తించిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఈ ముసుగులోనే ఉండదలుచుకున్నావు? అలా ఉండాలని నిశ్చయించుకున్న దానివి ఎందుకు విద్యతో నా పెళ్లి జరగాలని పట్టుబడుతూ ఉన్నావు? నా మీద నీలోని మమకారాన్ని ఎందుకు చంపుకుంటున్నావు అన్నాడు తీక్షణంగా మా అన్న కళ్ళతో ప్రశ్నల పరంపర కురిపిస్తున్నట్టుగా విశ్వేంద్ర. విద్య నాతో పందెం కాయటం వల్ల కేవలం అది పందెం అనుకుని మిమ్మల్ని కలిశాను. కలిశాక మీ రూపురేఖ విలాసాలకు ముగ్ధురాలినై నిజంగానే మిమ్మల్ని ప్రేమించాను. ప్రేమించాక మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఆ పరిచయాన్ని పెంచాను. పెంచాక మీ ఆకర్షణకు బంధీనై మిమ్మల్ని గెలుచుకోవాలని ప్రయత్నించాను. మిమ్మల్ని గెలిచాక అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అది కేవలం పందెమే అని, మీరు విద్య సొత్తు అని. విద్యకు తప్ప నాకు దక్కరని తెలిసింది. అలా తెలిసాక మిమ్మల్ని కావాలని కోరుకోవటం పరాయ వస్తువుని ఆశించటమేనని అర్థమైంది. పందెం ప్రకారం మిమ్మల్ని పెళ్లిపీటల వరకు తీసుకుని వెళ్ళి తిరస్కరించాను. అలా తిరస్కరించడానికి నేను ఎంత నరకాన్ని చూశానో ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. అంతటితోటి మీరు నన్ను క్షమించి నన్ను నా కర్మానికి వదిలేస్తే ఏం జరిగి ఉండేదో. కానీ మీరు ఆ రాతి నా గదిలో ప్రవేశించి పవిత్రంగా దాచుకున్న నా కన్యధనాన్ని అపహరించి వెళ్ళారు. ఎవరికైతే మనసిచ్చానో ఆ వ్యక్తికే నా సర్వస్వం సమర్పించుకున్నానని వీరన్న ద్వారా గ్రహించి నా అదృష్టానికి మురిసిపోయాను. మీరు లేకపోయినా ఇల్లు సంపద ఉన్నాయి కనుక మిమ్మల్ని ఆరాధిస్తూ బతికేయాలని, నా జీవితాన్ని మీ చరణ కమలాలకు అంకితం చేస్తూ కన్యగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ దైవం నన్ను నన్నుగా ఉండని ఒక తల్లిని చేశాడు. అప్పుడే కొత్తగా ఓ విషయాన్ని గ్రహించాను. నా ఇంట్లో ఆశ్రయం కోరి వచ్చి తిష్టవేసినటువంటి కామేశ్వరి బృందం యొక్క నిజస్వరూపం ఇది అని గుర్తించాను. నా ఆస్తి కోసమే వాళ్ళు ఆశపడితే సంతోషంగా సమర్పించి ఉండేదాన్ని. కానీ వాళ్ళు నన్ను కూడా ఆమె సొమ్ము చేసుకోవాలని ఆలోచించడంతో ఆ సంగతి గ్రహించి బ్రోదర్ హౌస్లో చేతులు మారే సాన్నిధానిగా బతకడం కన్నా ఈ సమాజంలో చావో బతుకో తెలుసుకోవడం మంచిది అని ఇల్లు వదిలి వచ్చేశాను. ఆడది ఇల్లు వదిలి వస్తే ఎన్ని అగచాట్లు పడాలో స్వానుభవంలో తెలుసుకున్నాను. నాకు తాసపడినటువంటి మగమృగాలన్నీ నన్ను ఆశగా చూస్తూ వెంటబడి తరవటంతో గాలివాటుగా వీరన్న దగ్గరకు మళ్ళీ కొట్టుకొచ్చాను. ఆ పుణ్య దంపతుల నీడన తలదాచుకుని ఆ దంపతుల ఆదరాభిమానాలతోటి కడుపులో ఉన్నటువంటి మీ ప్రతిరూపాన్ని కని మీకు చేర్చేస్తే నేను ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి పని పూర్తయిపోతుంది అనుకున్నాను. మీ ఆసుపత్రి అని తెలియక డాక్టర్ దొరబాబు గారు అని విని వచ్చాను. స్పృహలైనటువంటి స్థితిలో నవ్య పుట్టిందని విన్నాను. పత్యాన్ని తిన్నాను. ఆ వానాడు నన్ను డిశ్చార్జ్ చేస్తూ ఉన్నట్టుగా మేరే చెప్పింది. నేను పరుగు పందెం జీవితం గడపాలి. అంతవరకు గర్భవతిని కనుక వీరన్న ఆధారంతో బతికాను. ఇంకెన్నాళ్ళు అతని మీద ఆధారపడగలను? నా రెక్కల్ని నమ్ముకుని ఎక్కడో తలదాచుకుని నేను ఒక్కదాని అయితే బతకగలను. ఒకవేళ మహేష్ గారి దృష్టిలో పడితే పరిగెత్తగలను. అలా తప్పించుకుపోలేకపోతే ప్రాణత్యాగాన్ని చేయగలను. కానీ నా ఒడిలో పెరిగేటటువంటి మీ బిడ్డను నాతో పాటు చంపలేను కాబట్టి కన్నతండ్రిగా దాని బాధ్యత మీకు అప్పగించాలని ఉత్తరాన్ని రాసి దాన్ని నవ్యని అనాథ శరణాలయంలోకి చేర్చాలని వస్తూ ఆసుపత్రి ఆవరణలో దండ వెళ్లాడేటటువంటి మీ ఫోటోను చూశాను. అంతే, నా కళ్ళు గిర్రున తిరిగిపోయినాయి. నా బిడ్డకు తల్లే కాదు తండ్రి కూడా లేకుండా పోయాడేమోనని ఏడ్చేశాను. బతుకు మీద ఆశ చచ్చిపోయింది. అంతకాలం బతికానంటే మీరు ఎక్కడో చిరంజీవిగా ఉన్నారనే నమ్మకంతోనే. ఆ నమ్మకం వేగిపోయాక నా బతుకు పోరాటం వృధా అనిపించి ఆ తుఫానులో వర్షంలాగా చీకటిలో
బిడ్డని అనాథ శరణాలయానికి చేర్చి తనువుతో ఏర్పడినటువంటి బంధాలు వదిలించుకుని వచ్చి మిమ్మల్ని చచ్చైనా పొందాలనే ఆశతో మృత్యుని ఆహ్వానిస్తూ రైల్వే ట్రాక్ మీద వస్తున్నటువంటి రైలుకి అభిముఖంగా నడిచి వెళ్ళిపోయాను. ఎవరో నా రెక్క పట్టి లాగి ప్రాణరక్షణ చేశారు. ట్రైన్ వెళ్ళాక ఆ కంఠస్వరం విని మీదిగా గుర్తుపట్టి మీ వెంట కారులో వస్తూ మీరు బతికి ఉన్నప్పుడు మీకు చచ్చిపోనని మాట ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలనే నిశ్చయంతో ఆసుపత్రి దగ్గర దిగి మీరు ఫోన్లో మాట్లాడుతూ నన్ను విస్మరించడంతో నేను వీరన్న ఇంటికి చేరుకొని విశ్రాంతిని పొందాను. నన్ను గాలిస్తూ మీరు వచ్చారు. నేను బతికి ఉన్నట్టుగా చెప్పవద్దని వీరన్న భార్యల నోరునని నొక్కేశాను. కల్పనాదేవి గారు రచించినటువంటి ఒక హృదయం ఒకరికి అంకితం అనే నవల 13వ భాగం చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.